విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలకు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ ఏ సహదేవరాజు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు వైదిక్ న్యూట్రిషనిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్, టారో కార్డ్ రీడర్. సో టారో కార్డ్ రీడింగ్ ప్రతి ఒక్కరం తీసుకోవాలి. మన లైఫ్ ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని అందరం అనుకుంటున్నాం కదా. మరి వనజక్క నుంచి, వనజక్క టారో కార్డ్ తీసి రెమెడీస్ చెప్పమని చాలామంది కామెంట్స్ రూపంలో పెట్టారు. మరి అందులో ఒక్క కామెంట్కి సంబంధించి ఇప్పుడు వనజక్కతో మనం టారో కార్డ్ తెప్పిద్దాం. నమస్తే వనజక్క. నమస్తే అమ్మా. సో మనం ఇంతకుముందు చేసిన టారో కార్డ్ రీడింగ్, ఏ రాశికి ఆ రాశి మనం చేసాం కదా, చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క. బట్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళ పర్సనల్గా కూడా వాళ్ళ లైఫ్ తెలుసుకోవాలి అని. సో మనం ఎలాగో లైవ్లో చేస్తున్నాం కాబట్టి, సో ఒక ఆవిడ అడిగారు, సో దానికి సంబంధించిన ఒక టారో కార్డ్ తీయండి అక్క. సో ఒక లత అడప, సో ఆవిడ ఏమడుగుతున్నారంటే, మేడం మేము న్యూ ఇయర్లో ఓన్ హౌస్ కొనుక్కుంటామా. సో వాళ్ళకి ఓన్ హౌస్ కావాలని అనుకున్నట్టుంది. సో లత, లత న్యూ ఇయర్ అంటే ఈ న్యూ ఇయర్, న్యూ ఇయరా లేకపోతే మనం కొనుక్కుంటామా? ఓకే, లత గారు ఫస్ట్, లత కదా లత, లత గారు ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఖచ్చితంగా న్యూ కొత్త ఇల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది కదా, సొంత ఇల్లు ఒకటి ఉన్నా ఇంకోటి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా చూద్దాం. ఉండడానికి ఇల్లు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇప్పుడున్న సిట్యువేషన్స్లో ఓన్ హౌస్ చాలా అవసరం. అండ్ లత అడప గారు ఈ ఇయర్ అంటే కాస్త అంత బ్రైట్ ఛాన్సెస్ అయితే లేవు ఈ ఇయర్లో వాళ్ళకి. అవునా? ఓకే, అంటే కొంచెం వాళ్ళు ఏమవుతుందంటే కాస్త కొంచెం వెయిట్ చేయాలి. స్ట్రాంగ్ థాట్స్ అయితే ఉన్నాయి, కొనాలి అనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది ఈ ఇయర్లో, అయితే అవే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, ఏదన్నా టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే బై నవంబర్ డిసెంబర్ అంతా ఏదైనా కాస్త మూవ్మెంట్ అవ్వచ్చు వాళ్ళకి. ఓకే ఓకే. అయితే అక్క, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, లత గారి గురించి మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా. సో దీంట్లో భాగంగా అంటే టారో కార్డ్కి సంబంధం లేదు, బట్ ఎవరైనా ఒకళ్ళు న్యూ హౌస్ కొనుక్కోవాలి, వాళ్ళ డ్రీమ్ చేసినప్పుడు వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలంటే అసలు ఫస్ట్ కావాల్సింది ఏంటి, సొంత ఇంటికి కల నెరవేరాలంటే అసలు ముందుగా పాటించిన నియమాలు ఏమైనా ఉంటాయా దానికి కూడా? సొంత ఇల్లు కొనుక్కోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇది మనకు ఉండాలి కదా. అంటే ఇప్పుడు జనరల్గా లోన్ పెట్టి కొనుక్కున్నది సొంత ఇల్లు కింద కన్సిడర్ చేస్తామా అంటే నాకు నిజంగా తెలియదు. ఓకే, సో అయితే మీరు చేయరు, అర్థమైపోయింది నాకు. అంటే ఒకవేళ, అంటే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనకు లోన్ మీద ఇల్లులు ఉంటే, ఇప్పుడు దానికోసం ఏం లేదు, మనకి సొంత ఇల్లు అదృష్టం ఉందా లేదా అని అనుకుంటాము. దానికంటే ముందు మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ స్టెబిలిటీ అది ఎలా ఉంది అని చూసుకొని, ఇప్పుడు చాలామంది ఇల్లు కొనుక్కోవాలని పెద్ద పెద్దగా లోన్స్ తీసుకొనేస్తారు, తీసుకొని కొనుక్కుంటారు. ఇప్పుడు అంటే అందరు చేసేది అదే, ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయని కొంతమంది లోన్స్ తీసుకునేసి ఇల్లు కొనుక్కుంటారు. లేకపోతే అఫ్కోర్స్ అంటే రెంట్ కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుందని చాలామంది అదే థాట్లో ఉన్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, మనకు ఒక అసెట్ మిగిలిపోతుంది, మనకు ఒక ప్రాపర్టీ మిగిలిపోతుంది. కానీ ఏంటంటే మీకు ఎంత తొందరగా దాని నుంచి రికవర్ అయ్యి మీ సొంతం అనే ఫీలింగ్ మీకు రావాలంటే కంప్లీట్గా దాని మీద జీరో డెట్ ఉండాలి, జీరో అప్పు ఉండి అది మొత్తంగా మీ. అండ్ సొంత ఇండ్లు కల్లా నెరవేరాలి అంటే అఫ్కోర్స్ దానికి కావాల్సిన సేవింగ్స్ అవన్నీ మనం పెట్టుకోవాలి, చేసుకోవాల్సిందే. ఓకే, అయితే ఇప్పుడు సొంత అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అప్పులు చేసి, అంటే లోన్ మీన్స్ అప్పే కదా, అప్పులు చేసి సొంత ఇల్లు తీసుకోవడం బెటరా, లేదంటే రెంట్లే 25-30 వేలు కట్టేస్తున్నాం కదా జనరల్గా, సో అంతంత రెంట్లు అలా రెంట్స్ కట్టి రెంట్ హౌస్లో ఉండడం బెటరా, అదే ఇంకొంచెం 10-15 అటు ఇటు అయినా అదే బడ్జెట్తో లోన్ కట్టుకుంటూ సొంత ఇల్లు తీసుకోవడం బెటర్ అంటారు? ఇది అయితే మరి ఖచ్చితంగా సొంత ఇల్లే తీసుకోవాలి. మీరు అంత రెంట్ కడుతున్నప్పుడు మీరు అంత ఎక్కువగా 30-40,000 రెంట్ తీసుకునే బదులు అదే అమౌంట్ తోటి మీరు ఏదైనా సొంత ఇల్లు కొనేసుకుంటే అట్లీస్ట్ ఆ ఈఎంఐ వెళ్ళిపోతే అట్లీస్ట్ మీకు కావాల్సింది మీరు చేసుకోవచ్చు. ఆ ఇంట్లో మిమ్మల్ని ఎవరు మేకులు కొట్టద్దు, లేకపోతే ఇక్కడ బట్టల నచ్చిన డిజైన్ నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అద్దిల్లలో ప్రాబ్లం ఏంటి, సౌండ్ అవ్వకూడదు, గోడలకు మేకులు కొట్టకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్, వెజిటేరియన్స్ అంటారు, నాన్ వెజిటేరియన్స్ అంటారు, మా ఇంట్లో నాన్ వెజ్ వండకండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి రకరకాల. ఎక్కువ మంది రాకూడదు, వాటర్ అన్ని వాడకూడదు, ఇన్ని వాడకూడదు. సో దానికంటే బెటర్ ఏంటంటే ఇంత రెంట్ కట్టుకునే బదులు నన్ను సజెషన్ అడిగావు కాబట్టి బెటర్ గో ఫర్ అ
న్యూ హౌస్ లోన్ పెట్టేసి. సో ఓకే, సో దానికోసం ఏవైతే ఎంతైతే సేవింగ్స్ కావాలో అవి మనం జాగ్రత్త పరచుకోవాలి. ఆ డ్రీమ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. అవును, డ్రీమ్ హై, డ్రీమ్ హై అప్పుడే అయితే. ఇప్పుడు యాక్చువల్గా చూసామంటే అఫోర్డబిలిటీ కూడా, ఇప్పుడు ఏదైనా ఇల్లు కొనాలంటే దగ్గర అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అబౌవ్ అ క్రోర్. ఎస్ ఎస్, ఎంత చిన్నది తీసుకోవాలనుకున్నా. సో అంత ఏం చేయండి, అనవసరంగా అప్పులు చేసి మాత్రం ఏదంటే అంటే మనకు ఉన్న దాంట్లో అంటే మనకు ఎంత స్తోమత ఉందో దాంట్లోనే మనం కొనుక్కుంటేనే ఆల్వేస్ బెటర్. ఇప్పుడు లత గారు కూడా అడిగారు ఇల్లు కొనుక్కోవచ్చా, ఓకే మీకు లోన్ వస్తే మీరు కొనేసుకుంటారు, రాకపోతే కొనుక్కోలేరు, అట్లా ఉంటుంది. ఓకే, అందుకని మనకు తాహతకు మించి లోన్స్ పెట్టేసి అవి కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో అదొక్కసారి చూసుకొని మీరు అయితే ఎలాగో పనిలో పని టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక మంచి రెమెడీ అడిగేస్తాను వనజక్కని. అంటే సొంత ఇల్లు కావాలనేది ప్రతి ఒక్కరి కల. సో దానికి ఏం చేయాలో ఏంటి అన్ని చెప్పారు. అంటే నిజంగా జెన్యున్గా ఉండి డబ్బులు కూడా ఉండి అయినా కొనలేని సిచ్యువేషన్లో చాలామంది ఉంటారక్క. సో అలా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైతే డ్రీమ్ హౌస్ ఉంటుందో అది నెరవేరాలి అంటే దానికోసం ఏమైనా మంచి రెమెడీ ఉంటుందా? ఓన్ హౌస్కి రెమెడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓన్ హౌస్కి రెమెడీ కంటే కూడా మనకు దానికి కావాల్సిన బ్యాకప్ మనకు ఉండాలి, నెంబర్ వన్. ఓకే, అవన్నీ ఉన్నా కానీ నువ్వు అన్నట్టు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఇంకా కొనుక్కోలేకపోతున్నారు, ఏదో ఒక అంటే వాళ్ళకి సరైన ప్రాపర్టీ దొరకట్లేదు కదా. డబ్బులు ఉన్నాయి మన దగ్గర కానీ మనకి సరైన అంటే మనకు కావాల్సిన మన డ్రీమ్ ప్రాపర్టీ, మన డ్రీమ్ ల్యాండ్ అది మనకు దొరకట్లేదు. మనకు ఒక ఆశ ఉంటుంది కదా ఇలాంటి ప్లేస్లో నేను కొనుక్కోవాలి, ఎన్నో వస్తూ ఉంటాయి కాకపోతే మనకి ఏది నచ్చట్లేదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తే సింపుల్ రెమెడీస్ ఇవన్నీ. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది జాతకం చూపించుకుంటారు, వాళ్ళకి ఏ హౌస్లో ఏ గ్రహం ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళకి గృహయోగం అవన్నీ ఉంటాయి కదా. సో మనది ఆస్ట్రాలజీ రిలేటెడ్ కాబట్టి, టారో రిలేటెడ్ రెమెడీస్ కాబట్టి నా రెమెడీ ఏంటంటే ఎవరికైతే ఎట్లాంటి ప్రాబ్లం ఉందో మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ స్టిల్ మీరు ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, ప్రాపర్టీ అక్వైర్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు సండే పూట ఆదివారం పూట ఆవుకి మంచి ఏదైనా ఆవుకి వెళ్ళి బెల్లం తినిపించాలి ఆవుకి. అది ఒకటి చేయండి ఆదివారం రోజు. అంటే ఏ రాశి ఏ నక్షత్రం వాళ్ళైనా ఇర్రెస్పెక్టివ్ అవన్నీ. ఓకే, వాళ్ళు వెళ్ళి చక్కగా ఆవుకి బెల్లంతో మీకు అది ఫస్ట్ థింగ్ అది అనమాట. దాంతోపాటు ఏం చేస్తారంటే ఎనీ ఫ్రైడే రోజు ఎవరికైనా లేని వాళ్ళకి అన్నదానం చేయాలి. అన్నదానం అంటే ఇప్పుడు మనం ఈ చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాము, ఆ రెమెడీస్లో ఏంటంటే మనం ఏదో చేయాలి కదా అని వెళ్ళి చేసేయడం కంటే కూడా ఎవరికి అవసరమో వాళ్ళకి వెళ్ళి చేయాలి. అంటే తింటే వాళ్ళకి తృప్తి, అంటే భోజనం ఒకటే దగ్గర కదా చాలు అని చెప్తాము అవును కదా, ఆ భోజనం అలాంటప్పుడు వాళ్ళకి ఎవరైనా బీద వాళ్ళకి బాగా లేని వాళ్ళకి ఫ్రైడేస్ ఒక 5 Fridays or 6 Fridays అట్లా అనుకోండి మీరు, 5, 7, 9 అలా అనుకుని వెళ్ళి చక్కగా చేస్తే మీరు ఆవుకు మాత్రం ఖచ్చితంగా సండేస్, ఏమి ఇష్టం మీరు ఎన్ని సండేస్ అనుకుంటారో అన్ని సండేస్ చేస్తే ఖచ్చితంగా. అంటే ఇవన్నీ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఏదైనా మీకు అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ ఒక వేద కనపడుతుంది మనకి, అట్లా చేయండి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న ఓన్ హౌస్ ఇది. సూపర్ అక్క, నిజంగా అంటే మంచి రెమెడీ ఇచ్చారు అండ్ సింపుల్ రెమెడీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క, నమస్తే. సో పనిలో పని టారో కార్డ్తో పాటు ప్రతి ఒక్కరి కళ సొంత ఇంటి కళ ఖచ్చితంగా ఉంటుంది కదా, మరి అది నెరవేరాలి అంటే ఒక మంచి రెమెడీ కూడా వనజక్క అందించేశారు కాబట్టి. సో అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, అందరికీ నచ్చిందనే 100% అనుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.